ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా యూట్యూబ్ సర్కిల్స్లో హెవీ హైప్ క్రియేట్ అయిన నథింగ్ మొబైల్ గురించి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్సల్ట్ దట్ ఐ హావ్ బీన్ ఎవర్ డన్ టు సౌత్ ఇండియన్ టెకీస్. అసలు ఈ టెకీస్ అంటే ఎవరు? దే ఆర్ నథింగ్ బట్ కొత్త టెక్నాలజీని మనకు ఎక్స్ప్లెయిన్ చేసే యూట్యూబర్స్. ఇప్పుడు ఒక ఫిలాసఫీ ఛానల్కి కానీ, ఒక పాడ్కాస్ట్ ఛానల్ కానీ, ఒక ఫ్యాక్స్ చెప్పే ఛానల్ కానీ దీనికి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. మా అయితే ఒక చిన్న స్టూడియో సెటప్ ఉంటుంది, ఒక కెమెరా హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ టెక్కీ ఛానల్ రన్ చేయాలంటే దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఒక్క గ్యాడ్జెట్ని, మొబైల్ని వాళ్ళు కొని తీసుకొచ్చి దాన్ని అన్బాక్స్ చేసి దాని మీద రివ్యూ చేయాలి. సో మన సౌత్ ఇండియన్ టెక్కీస్ చాలామంది వాళ్ళ స్థాయికి మించి ఖర్చు చేసి దాని మీద రివ్యూస్ కానీ అన్బాక్సింగ్ కానీ చేస్తున్నారు వాళ్ళ ఫాలోవర్ సాటిస్ఫాక్షన్ కోసం. దిస్ ఈజ్ ఎ రియలీ గ్రేట్ థింగ్ అండ్ వాళ్ళని మనం అప్రిషియేట్ చేసి తీరాలి. అయితే అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, జనరల్గా మన సౌత్ ఇండియన్ టెకీస్ ఎప్పుడైనా ఏదైనా మొబైల్ లాంచ్ ఈవెంట్కి వెళ్తే వాళ్ళని వాళ్ళకి అక్కడ తరచుగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ మనసులో పెట్టుకొని మనోళ్ళు చూసి చూడనట్టు రివ్యూయింగ్ అన్బాక్సింగ్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ నథింగ్ అనే ఒక యూకే బేస్డ్ మొబైల్ కంపెనీ ద్వారా ఈ కాంట్రవర్సీ పీక్కి వెళ్ళిపోయింది. ఏమైందంటే, నథింగ్ మొబైల్ వాళ్ళు ఇండియాలో మొబైల్ లాంచ్ చేస్తా ఇండియాలో ఒక సర్టైన్ పార్ట్కి చెందిన యూట్యూబ్ టెకీస్కి వాళ్ళు 5 మొబైల్స్ గివ్ అవే ఇచ్చారు. కానీ సౌత్ ఇండియన్ టెకీస్కి మేము రివ్యూ చేస్తాం, అన్బాక్స్ చేస్తామన్నా సరే వాళ్ళు మొబైల్స్ ఇవ్వలేదు. దీని మీద మాకెందుకు మొబైల్స్ ఇవ్వలేదు, అక్కడ మేము జస్ట్ రివ్యూయింగ్కి అన్బాక్సింగ్కే కదా అడిగాము, మీరు డైరెక్ట్గా అక్కడ 5 మొబైల్స్ పైన గివ్అవే ఇచ్చేశారు, కానీ ఇక్కడ 5 స్టేట్లున్న సౌత్కి 5 మొబైల్స్ కూడా మీరు ఇవ్వలేరా అని అడగంగానే దానికి ఆ పలానా కంపెనీ ఒక సమాధానం చెప్పింది. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, సౌత్ ఇండియన్స్ ఇంత కాస్ట్ ఉన్న మొబైల్స్ని ఎఫర్డ్ చేయలేరు, అక్కడున్న ప్రజలు ఈ మొబైల్ని కొనలేరు అని చెప్పి వాళ్ళు సమాధానం ఇచ్చారని మన టెక్కీస్ చాలా బాధపడ్డారు. అయితే మనం కొనకుండానే ఐఫోన్ సేల్స్ అంతగా పెరిగినాయి సౌత్ ఇండియాలో, మనం కొనకుండానే వన్ప్లస్ సేల్స్ అంత పెరిగినాయి సౌత్ ఇండియాలో. ఐఫోన్ కొత్త సిరీస్ రిలీజ్ అవుతుంది అంటే నెల ముందు నుంచి హడావుడి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సౌత్ ఇండియన్స్కి ఉన్నట్టు గ్యాడ్జెట్ ఫ్యాంటసీ ఇంకెవరికి ఉండుండదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మన ఏదైతే నథింగ్ అనే కంపెనీ ఉందో అదొక యూకే బేస్డ్ కంపెనీ. వాళ్ళు సౌత్ ఇండియాలో పబ్లిసిటీ కోసం కావాలని ఇలాంటి ఒక డెరోగేటరీ థింగ్స్ చేస్తున్నారు. అది మన టెకీస్ అందరూ గమనించాలి. అండ్ సౌత్ ఇండియన్స్కి అవమానాలు ఇప్పటి నుంచే కాదు, యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా నేను చూస్తున్నాను కదా, సినిమాల్లో కూడా ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అంటే చాలా క్రిటిసిజం ఉండేది. దే యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ అస్. కానీ ఒక్క వ్యక్తి, ఒక్క దర్శక ధీరుడు, ఒక మగాడు ఎస్ఎస్ రాజమౌళి గారి వల్ల ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజ్ సినిమా ఆడియన్స్కి తెలిసింది. సో అది సినిమా ఫీల్డే కాదు, టెకీ ఫీల్డే కాదు, ఇంకెక్కడైనా సరే అవమానాలకు గురైన వాళ్ళకి ఒక్క స్టెప్, ఓన్లీ 1 స్టెప్ ఈజ్ ఇనఫ్ టు క్రియేట్ ఎ హ్యూజ్ రెవల్యూషన్. పడుగు జాతి కాదు, తెలుగు జాతి అదమూలం కాదు ప్రథమూలం. విశాల భారతదేశాన్ని భుజాల మీద మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం.